మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఓ వ్యక్తిని కొందరు శత్రుముఖులు తరుముతున్నారు. నన్ను కాపాడండి కాపాడండి అంటూ మరో వ్యక్తికి ఆరుపు వినిపించింది. వెంటనే తన కారు తీసుకుని వెళ్లి ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించాడు మరో వ్యక్తి. అయినా కాని శత్రుముఖులు వదల్లేదు, వెంబడించారు. పొయ్యిలో నుంచి పెనం మీద పట్టట్టుగా శత్రువుల నుంచి తప్పించుకునేలోపు అనుకోకుండా వారి కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి ఫల్టిల్ కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ శత్రుముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. రియల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్వయంగా హీరోల బరిలోకి దిగడం చాలా అరుదు. చిత్రీకరణ సమయంలో కూడా కొన్ని కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా డూప్ లేకుండా సీన్ చేస్తున్న తమిళ స్టార్ అజిత్ కు ఇలాంటి ప్రమాదమే ఎదురైంది. ఆయన స్వయంగా ఇలాంటి సీన్ చేసిన వీడియోను తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అజిత్ 62వ చిత్రం విదాముయార్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. గతేడాది నవంబర్లో ఇందులోని యాక్షన్ సన్నివేశాలు విదేశాల్లో షూట్ చేశారు. ఇందులో భాగంగానే అజిత్ డూప్ లేకుండా నటించడంతో ప్రమాదానికి గురయ్యారు. చాలా రోజుల తర్వాత చిత్ర బృందం ఇందుకు సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ధైర్యానికి హద్దులుండవ నిరూపించిన హీరో అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ సన్నివేశంలో తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడటానికి అజిత్ కారును వేగంగా నడపాలి. డూప్ లేకుండా అజిత్ కారును డ్రైవ్ చేశారు. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన సాహసాలను మెచ్చుకుంటున్నారు. నిజంగా గ్రేట్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.